your favorite show, Popcorn Fatafat. This is Vijay Arun sir. And this is Vijay Kavya. ఏంది కావ్య అసలు లైఫ్ లో అసలు ఎంజాయ్మెంట్ అనేది లేకుండా అయిపోయింది తెలుసా ఎందుకు నిన్ననే కదా వీకెండ్ ఎంజాయ్ చేసినావు కదా బాగా ఇక్కడ ఇట్లా సండే ఇట్లా అయిపోయింది అంటే ఇట్లా మళ్ళీ మండే వచ్చేసింది మరి సండే అయిపోతే మండేనే వస్తుంది ట్యూస్డే రాదు అబ్బా ట్యూస్డే అయిపోతే వెనస్డే వస్తాను నాకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు మరి ఎందుకు ఫీల్ అవుతున్నావు అంతగానో ఎట్లా మళ్ళీ సాటర్డే అయితే సండే ఏం మళ్ళీ ఇప్పుడు సండే అయిపోయింది సండే అంటే ఏంటి గుర్తు వస్తుంది గేమ్స్ ఆడాలి అది ఆడాలి ఇది ఆడాలి అని చెప్పి ఎస్ ఎప్పుడు క్రికెట్ 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 గేమ్సేనా మా బాయ్స్కి ఎప్పుడు క్రికెట్ గేమ్సే కావాలి ఎందుకంటే డే అంతా కష్టపడి ఉంటాం వీక్ ఏమైనా టైంలో సో ఇప్పుడు మాత్రం ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చేసినాం అన్నమాట ఎస్ మీ అందరికి అర్థమై ఉంటుంది సండే అనగా గేమ్స్ అన్నారు గేమ్స్ అంటే ఏంటి అని చెప్పి మీరు అందరూ అనుకున్నారు కదా ఎస్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే గేమ్స్ అన్నమాట ఎస్ గేమ్స్ అంటే చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఈరోజు మనం చేసే గేమ్స్ ఫస్ట్ గమనిక ఇలాంటి గేమ్స్ అస్సలు అంటే అస్సలు మీరు చేయకండి ఎందుకంటే ఇది ఒలింపిక్స్ లో కూడా మేము అడుగుది ఇవ్వలేదు ఎస్ ఎందుకంటే మా కావ్య ఈరోజు చాలా ఫన్నీగా మాట్లాడడానికి వచ్చేసింది ఫన్నీగా కాన్సెప్ట్ కూడా వచ్చేసింది అనమాట ఎస్ ఇంకేంటి కావ్య ఎస్ నే సండే కదా నీకు తెలుసా సండే తర్వాత మండే వచ్చిన తర్వాత ఒక రెండు కష్టాలు నాకు ఉంటాయి తెలుసా ఏంటి అంటే పొద్దున లేచి ఏదో పని చేయడం ఇంకోటి కడుపు తగ్గించడం ఎందుకు ఎందుకంటే ఆ రెండు కష్టాలు అసలు ఎప్పటికీ తీరాయి నాకైతే తిండి ఎక్కువ అంట మీ అమ్మాయిలకు షాపింగ్ లో మేకప్ లో లెక్కనో మాకు తిండి ఎట్లా అట్లా ఉంటది మరి అంతే మరి అట్లా ఉంటది అనమాట ఎస్ ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అని అంటే గేమ్స్ అనమాట ఫన్నీ గేమ్స్ ఏంటి ఏంటి ఉంటే అన్ని మండే రోజు మేము మా పాప్కార్న్ ఫటాఫట్ లో ఆడుతున్నాం ఎస్ ఈ రోజు మాత్రం సూపర్ గా ఇంకా మాట్లాడేసుకుంటే నేను అరుణ్ సాయి అంటూ అండ్ మా కావ్య కూడా రెడీగా ఉంది సో ఇంకా లేట్ చేయకుండా మాట్లాడేసుకుందాం బట్ ఇప్పుడు మాత్రం ఒక సూపర్ సాంగ్ వస్తుంది ఎంజాయ్ చేయండి షో యువర్స్ అండ్ అవర్స్ ఫేవరెట్ షో ఎస్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఆ టైం ఇప్పుడు వచ్చేసింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే గమనిక గమనిక ఏంటంటే ఇలాంటి గేమ్స్ మీరు ఇంట్లో అస్సలు అంటే అసలు ట్రై చేయకండి నేనుగా మా కావ్య చేసేది అయితే అస్సలు ట్రై చేయకండి ఎందుకంటే కావ్య చేసేది చాలా కీలకమైంది అండ్ చాలా ఇంపార్టెంట్ అది అన్నమాట కొంచెం జాగ్రత్త ఈ గేమ్స్ చూసి మీరు కొంచెం స్టన్ అయ్యి ఎక్కడైనా పడిపోవచ్చు సో జాగ్రత్త హాస్పిటల్ ఎక్కడ పక్కన ఉంటాయి అట్లా బేసిక్గా ఉంటాను అండ్ ఇంతకన్నా ముందు మీ అందరికీ జోక్ చెప్పాలి ఏంటి జోక్ అని అంటే కావ్య రోజు సూపర్ డ్రెస్ వేసింది అనమాట అంతకన్నా మంచి నేను డ్రెస్ వేసుకున్నా ఎప్పుడైనా అందమైన వాళ్ళు డ్రెస్ వేసుకుంటే సూపర్గా నేను ఉంటుందని నాకు తెలుసు సో నో ప్రాబ్లం అనమాట అండ్ ఇప్పుడు మాత్రం మీరు దేనికోసం వెయిట్ చేస్తుండో ఆ టైం వచ్చేసింది ఏంట్రా బాబు వీడు టైం వచ్చింది అని చెప్పట్లే అనుకుంటున్నారా ఓకే హలో హలో హాయ్ హలో హలో మీ పేరు మళ్ళీ చెప్పండి ఓకే అన్ఫార్చునేట్ గా కాల్ కట్ అయిపోయింది yes మన కాల్ చేసిన వాళ్ళు సంథింగ్ బిజీగా ఉన్నారేమో కావ్య కొంచెం సిగ్నల్స్ ఉన్న ప్లేస్ కి వచ్చి కాల్ చేయండి ఎంతైనా ఇప్పుడు 6 అవుతుంది సిటీలో చాలా ట్రాఫిక్ ఉంటది కాబట్టి ఏ టెన్షన్ ఉండి కాల్ చేశాడు నో ప్రాబ్లం బ్రదర్ మళ్ళీ కాల్ చేయండి మేము మీకోసం మాట్లాడడానికి yes సూపర్ గా ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం ఇప్పుడు మాత్రం గేమ్ వచ్చేసి ఏంటి అని అంటే yes రెండు చిట్టీలు ఉన్నాయా చిట్లకు ఒక పేరు తీద్దాం అది వచ్చిన తర్వాత ఏం వస్తుందో దాంతో ఫన్నీగా మనం ఆడాడుకుందాం అన్నమాట yes బనానాస్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మొత్తం ఒక చిట్టి తీస్తా ఆ చిట్లు ఎవరి పేరు వస్తా దాన్ని బట్టి ఆడదాం ఓకేనా ఎస్ ఎస్ కావ్య పేరు వచ్చింది ఫస్ట్ గర్ల్స్ ఫస్ట్ అంటారు కదా ఎస్ గర్ల్స్ నిజంగానే ఫస్ట్ వచ్చింది అనమాట ఎస్ సూపర్ గా అనమాట ఎస్ నేను కావ్యకి ఇవ్వాల్సింది ఏంటి టాపిక్ అని అంటే ఏం లేండి మీ అందరికి తెలుసు మాకు కూడా తెలిసిందే బట్ ఇంకా ఫన్నీగా మనం ఆడుకుందాం అనమాట అదేంటి అని అంటే ఎస్ చాక్లెట్స్ తింటూ సాంగ్స్ అన్నమాట అంతకు ముందు మన కాల్ వచ్చింది కాల్ తీసుకుందాం ఎస్ హలో హాయ్ అండి బాగున్నామండి మీరు బాగున్నారా మీ పేరు సందీప్ హాయ్ సందీప్ ఎక్కడ నుంచి బాచ్పల్లి ఓకే బ్రదర్ ఏం చేస్తారు ఏం చేస్తూ ఉంటారు ఓకే ఏం చదువుతున్నారు ఏ కాలేజీకి ఏమైనా బీటెకా ఇంటరా ఓకే సూపర్ ఇంటర్లో ఇంత జోష్గా మాట్లాడుతుంటే డిగ్రీకి వస్తారు ఇంకా ఎదిగిపోతాం అన్నమాట ఎస్ బ్రదర్ ఈరోజు మా లైవ్లో వచ్చేసి ఏంటి కాన్సెప్ట్ అంటే ఫన్నీ గేమ్స్ అన్నమాట నీ లైఫ్లో ఫన్నీ గేమ్స్ ఆడావా అంటే కాల్తో ఆడేది ఫుట్బాల్ చేయితో ఆడేది బ్యాట్ అని తెలిసి మాకు కూడా తెలుసు బ్యాట్ కాదు చాలా గేమ్స్ ఉంటాయి బ్యాట్ తో ఆడేది క్రికెట్ ఓకే ఓకే సందీప్
చెప్పండి, ఈ లైఫ్లో ఎప్పుడైనా ఫన్నీగా మీ అంటే మీ సీనియర్స్ కానీ ఏమైనా నేను ర్యాగింగ్ చేస్తారా, ఫన్నీ థింగ్స్ ఇట్లా చేస్తారా ఫన్నీ గేమ్స్? అవునా, నువ్వు చాలా ముదురు అయ్యో, చాలా ముదురు. ఇంకో నీకు ఫేవరెట్ గేమ్ ఏంటి? నా పేరు వచ్చి అరుణ్ సాయి. యా యా, అరుణ్ సాయి నేను. ఎస్ బ్రదర్. ఏంటి ప్రభాసా? ఓ సూపర్ అన్నమాట, రెబల్ స్టార్ అన్నమాట. ఎస్, అన్ని చెప్తున్నా కానీ నీ ఫేవరెట్ గేమ్ ఏదో చెప్పట్లేదు. నీ ఫేవరెట్ గేమ్ క్రికెటేనా? నాకు కూడా క్రికెట్ అంటే మస్తు ఇష్టం. మిస్సీ అంటే చచ్చిపోతా తెలుసా, మిస్సీ అంటే పడి చచ్చిపోతా. మిస్సీ అంటే ఫుట్బాల్ ప్లేయర్ అమ్మా, ఏం తెలియదు. హలో సందీప్, ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండో, మా గేమ్స్ మాత్రం అస్సలు ఫాలో కాకండి. అమ్మో నాకు భయం అవుతుంది ఈ గేమ్ చూసి, ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతారని చెప్పి. ఇప్పుడు మాత్రం కావే ఆడబోతుంది అనమాట. ఎస్ సూపర్. ఇప్పుడు మాత్రం చాక్లెట్స్ తింటూ డైలాగ్స్ అనమాట. సాంగ్స్ అనమాట. డైలాగ్స్ అంటే పాప చాలా అంటే ఓహో డైలాగ్సా అని చెప్పి అంటుంది సాంగ్ పాడు. అవును, ఇప్పుడు నువ్వు సాంగ్ పాడితే నా పరిస్థితి ఏంటి? నువ్వేమో తర్వాత వ్యూవర్స్. నో ప్రాబ్లం, హాస్పిటల్స్ అన్ని దగ్గరే ఉన్నాయి, సో నో ప్రాబ్లం అనమాట. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాక్లెట్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటా అనమాట. నువ్వు చాక్లెట్స్ తింటూ డైలాగ్స్ చెప్పాలన్నమాట. డైలాగ్స్ డైలాగ్స్ అని బాగా వస్తుంది కాబట్టి డైలాగ్స్ కాదు, ఎందుకంటే నువ్వు డైలాగ్స్ చాలా బాగా చెప్తావు అని చెప్పి నాకు తెలుసు, అందరికి తెలుసు. సో సాంగ్స్ పాడు, ఓకేనా? ఎస్, ఫస్ట్ చాక్లెట్ అనమాట. అది నువ్వు పాడిన తర్వాత తెలుస్తుంది, పాడతావు పాడదు అని చెప్పేసి. ఫన్నీ టాపిక్ అని చెప్పాను కదా, ఫన్నీ కాన్సెప్ట్ అని చెప్పాను కదా. ఏంటి మీ అమ్మాయి లెక్క ఫ్యాక్టరీ వదిలి పెడితే చాక్లెట్ల కవర్లు కూడా తినేస్తారు మీరు? అదే అంటున్నాను. నీలాంటి ఎలా ఉందంటే హోటల్ నచ్చింది అని చెప్పి ప్లేట్లు పట్టుకొని పోయినంట, అట్లుంది అన్నమాట మీది. సో నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మాత్రం చాక్లెట్ ఇస్తున్నా, ఒక్కొక్కటి తింటే ఒక్కొక్క సాంగ్ పాడుతుంది అన్నమాట. సాంగ్స్ వచ్చేసి అమ్మో, నేను జనరల్ నాలెడ్జ్ చాలా అంటే చాలా వీక్ అన్నమాట. ఎస్, నువ్వైతే చాక్లెట్ తీసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు తిను, చెప్పు ఏదో ఒక సాంగ్ పాడేసి. నా ఫేవరెట్ సాంగ్, అందరికి ఫేవరెట్ సాంగ్, నవో మనమూర్ సిమ్ మంచి ఏమన్నావో ఏ విన్నావో. ఎస్ పాడు, కమన్. ఎస్ ఏమన్నావో ఏ విన్నావో కన్నులో భాషే వేరు. అంటే ఎట్లా మరి, లిరిక్స్ రాదు నాకు. పర్వాలేదు, నో ప్రాబ్లం. సెకండ్ చాక్లెట్స్ తిని ఏదో పాడదో చూద్దాం. కమన్ స్టార్ట్. అదే సాంగ్ నీకు మరి ఇంకో సాంగ్. ఓకే నేను పాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ట్రై చేయకండి, ఈ సాంగ్ చాలా అంటే చాలా మందికి ఇష్టం అని నాకు తెలుసు. ఎవరు నడిచేయని పాడలేదన్నమాట, అలా ఎవరు ఫీల్ కాలేదు, నో ప్రాబ్లం అంట. ఎస్, నేను పాడుతున్నాను, పాడేది అరుణ్ సాయి అనమాట. ఎస్, ఈరోజు మన షోలో మాట్లాడుతుంది అరుణ్ సాయి, నో ప్రాబ్లం అనమాట. ఎస్, సాంగ్ ఏంటి అంటే ఏమన్నావో ఏం విన్నావో కన్నులతో మాట్లాడే బాసే వేరు ఏదో మాయా చేసావయ్యా. సారీ, చేసిన వరకు సరిపోతుంది, మళ్ళీ మిగతాది అంతా ఎంఐ చేస్తాను అనమాట. ఎస్, టూ చాక్లెట్స్ అయ్యాయి కదా, టూ చాక్లెట్స్ కదా, త్రీ చాక్లెట్స్ ఇలా పాడుతావు చూద్దాం. కమాన్, నేను ఈరోజు ఏడిపోయినీకి వచ్చేసిన. ఎస్ చిన్న ఉంటారు, పర్లేదు, చాక్లెట్స్ కూడా చిన్న, చాక్లెట్స్ చిన్న. ఎస్, కానీ పాట పాడేసి నువ్వు. ఓకే పాడేసి, పక్క నేమి నోటు పాడేసి. కన్నుతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా. చాలిగా వ్యూవర్స్ అందరు పాపం చచ్చిపోతారు ఎక్కడ నువ్వు పాడదానికనమాట. ఇంత తొందరగా ఇలాంటి గేమ్ ఆడినందుకు పాపం వ్యూవర్స్ అందరు పాపం చాలా ఫీల్ అవుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మాత్రం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకా గేమ్స్ ఆడేద్దాం. నేను మీ అరుణ్ సాయి అండ్ కావ్య కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట మీ పాప్కాన్ ఫటాఫట్లో. ఇప్పుడు మాత్రం సూపర్ సాంగ్ వస్తుంది. Yes, సాంగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ టాస్క్ ఏంటి అరుణ్ సాయికి? వెయిటింగ్ కదా అరుణ్ సాయి టాస్క్ ఏంటి, ఏం చేస్తాడు, ఎప్పుడు, ఎలా, ఏం టెన్షన్ లేదండి. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసి చూద్దాం. వెయిటింగ్ ఫర్ అరుణ్ సాయి అండ్ డోంట్ ట్రై దిస్ అట్ యువర్ హోమ్. అస్సలు ట్రై చేయకండి. అరుణ్ సాయి చేసే విన్యాసాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఏంటి ఇప్పుడు నాకు టాస్క్? బ్రేక్ అన్నా ఓకే, టాస్క్ ఏంటి నాకు? బ్రేక్ తర్వాత టాస్క్ ఏంటి? నేను బ్యాట్ డ్రెస్ ఏం వేసుకొని రాలేదు క్రికెట్ ఆడడానికి. చిన్నగా చిన్నగా లోపల చేసేది, అంతకు మించి అంటే ఫుట్బాలా?
అంతకు మించియా? సరే అంతకు మించి నాకు ఏ టాస్క్ ఇస్తో నేను వెయిట్ చేస్తూ చూస్తా, మీరు కూడా వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు మాత్రం ఒక షార్ట్ బ్రేక్. యెస్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూసాము.